నిఫా వైరస్ కు భయపడకండి. వైద్యుల సలహాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిఫా వైరస్ కు సంబంధించిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలు కూడా భారత్లో మొదలై ఆ వ్యాధిని గురించి తెలుసుకుని అలర్చయ్యారు. ఒక మనిషి నుంచి మరో మనిషికి తొందరగానే సోకే వ్యాధి కావడంతో దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల్లో కూడా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇకపోతే వైరస్ కు భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కేరళ ప్రాంతంలో కొంతమంది ఆ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక నర్సు కూడా రోగులకు సేవలందిస్తూ వ్యాధి బారిన పడి మృతి చెందిందే. జంతువుల నుంచి మనుషులకి వ్యాధి సోకుతుంది. వైరస్ ఉన్న పందులు, గబ్బిలాల విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు చుట్టుప్రక్కల శుభ్రత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. జంతువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. వైరస్ ఉన్న పందులు, గబ్బిలాల విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు శుభ్రత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అన్నింటి ముందు కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధి బారిన పడిన వారిని గుర్తించే లక్షణాలు: వళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్లో చేర్చాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.